పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, మొట్టమొదటిసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి బాక్సైడ్ మైనింగ్ చేపట్టాలని చెప్పి మొట్టమొదటిసారి పూనుకున్నది ఎన్టీ రామారావు గారు. 1987లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైడ్ మైనింగ్ తవ్వి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు పూనుకుంటే, ఆ రోజు సమత ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆ రోజు దాదాపు 7-8 సంవత్సరాల పాటు కోర్టులతోనే ఫైట్ చేసి 97లో ఒక సమత జడ్జిమెంట్ తీసుకుని వచ్చి ఫైట్ చేసి ఆ రోజు ఆపడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఒక డబ్బా కంపెనీని పెట్టి దుబాయ్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ రోజు మైనింగ్ చేయాలని చెప్పి ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు మనం అందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించమని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ రాసి పంపించినటువంటి సందర్భం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయింది. అప్పుడే అయిపోయింది కూడా. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో పబ్లిక్ హియరింగ్ చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి చేయడం, ఆయన సెప్టెంబర్ నెలలో ఆయన చనిపోవడం, అప్పటితో అదంతా కూడా అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో వచ్చి ఈ ప్రాంతంలో మాట్లాడినప్పుడు కూడా మేము బాక్సైట్ తవ్వకాలకి మేము వ్యతిరేకం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని జోలు కూడా వెళ్ళమని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ రకంగా జీవో ఇచ్చాడో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈరోజు జీవో వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంత అవివేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అసలు నా జీవో ఇచ్చినట్టే నాకు తెలియదని చెప్తా ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 35 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో జీవోలు విడుదల చేస్తుంటే ఈయనకి తెలియదంటే అంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకేం లేదు. మీకు చేత కాకపోతే మీరన్నా గవర్నమెంట్ నుంచి దిగి వెళ్ళిపోవడం మంచిదని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీల తాలూకా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల్ని, గిరిజనులకి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి రేపు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. దానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. మేడం, ఇవాళ గిరిజనుల తరఫున ప్రజాప్రతినిధికి ఇవాళ మీరు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా బాక్సైడ్ తవ్వకాలు అన్నది ఇక్కడ ప్రజల జీవన మరణ సమస్యగా మారింది. ఎన్నో సంవత్సరాలు పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ జీవో నెంబర్ 97 వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఈ యాజ్ స్టేషన్ టేకప్ చేయడానికి కారణాలు ఏంటి? విశాఖ మన్యం అంటేనే అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద బాక్సైట్తో నిండుకున్నటువంటి ప్రాంతం. అదే కాకుండా ఈరోజు విశాఖ మన్యం అంతా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, చాలా వాతావరణం అంత చల్లగా, పర్యావరణం ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మన్యం. ఏదైతే ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద బాక్సైట్ని తవ్వుతామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, మా దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా మా దురదృష్టకరం. ఈరోజు గిరిజనులంతా ఏకకంఠంతో పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా బాక్సైడ్ గనులు జోలికి రావద్దని మేము ఏకకంఠంగా చెప్తా ఉంటే, మా గిరిజన సంక్షేమ మంత్రి రావుల కిషోర్ బాబు కనీసం ఎక్కడ కూడా స్పందించలేనటువంటి దౌర్భాగ్యం. ఇలా చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులతో, అలాగే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలతో మాట్లాడించేటప్పుడు కూడా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయనని అంటున్నాడు. ఇప్పటికైనా గుర్తెడిగాడో లేదో మాకు తెలీదు. ఎందుకంటే నిద్రపోయేవాడితో అయితే బకెట్ నీళ్లు పోస్తానని నిద్ర లేపొచ్చు, కానీ నిద్రపోయి నటించేవాడితో ఎంతకాలం కూడా మేమేమి ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైడ్ గనులు తవ్వొద్దన్నాడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 97 జీవోని ఇచ్చాడు. ఆ 97 జీవో కూడా నాకు తెలియదు అంటాడు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, లేదంటే అసలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని మాట్లాడతాడు? ఇప్పటి వరకు కూడా గిరిజనులు ఇంత ఆందోళన చేస్తుంటే ఆయన కంటికి కనిపించలేదంట, చెవులకు వినిపించలేదంట. ఇదే చంద్రబాబు నాయుడికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈరోజు జనచైతన్య యాత్రలు అని చెప్పి నువ్వు మొత్తం రాష్ట్రమంతా కూడా ఏదో గొప్ప సాధించానని చెప్పి యాత్రలు చేస్తున్నావే, ఆ జనచైతన్య యాత్రల్ని మా ప్రాంతాలకు తీసుకొని రా. ఇక్కడ మీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్తలు ఎంత బిక్కు బిక్కుమని జీవన మరణ పోరాటంతో పోరాటం చేస్తున్నారో ఒక్కసారి గమనించు. ఇదే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈ అడవి తల్లిని కాపాడుకోవడానికి, ఆ అడవి తల్లి బిడ్డలుగా మేము అందరం కూడా ఏక పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో మాకున్నటువంటి భయాందోళనలో నేనున్నాను, నేను మీకు భరోసా ఉంటాను, నిత్యం మీరు నన్ను ఎంతో అభిమానించి విశ్వసించి ఈరోజు అత్యంత మెజారిటీతో నన్ను, నీ గిరిజన ప్రాంతాలంతా కూడా నన్ను ఒక మీ నాయకుడిగా నన్ను ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా మీ తరపు నేను భరోసా ఉంటానని చెప్పి నిజంగా మా గుండెల్లో నిలబడిపోయినటువంటి మా ఆపద్ బాంధవుడు, మా జగనన్న,
రేపు మా చింతపల్లి నడిబొడ్డుకి వచ్చి రేపు ఏదైతే ఈ మంత్రులు మాట్లాడే యనమల రామకృష్ణుడు కానీ, రావుల కిషోర్ బాబు కానీ, మైనింగ్ మినిస్టర్లు కానీ, చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడే ఈ శ్వేతపత్రాలు విడుదల చేసే శ్వేతపత్రాలు మాట్లాడే మాటలకు అన్నిటికీ జగన్ అన్న రేపు రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని, అలాగే రేపు పొద్దున గిరిజనుల పక్షాన్ని ఏ విధంగా భరోసా ఉంటామో, ఈ బాక్సైడ్ జోలికి ఎవడొస్తాడో ఎడ్డు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా